బాగుపడవురా ఈ జన్మకి బాగుపడవు. హలో పీపుల్, వెల్కమ్ టు ఎంటీవీ వ్లాగ్స్. నేను మీ మిస్టర్ తిరుగుబోతు. అందరూ చాలా బాగున్నారు, నేను చాలా బాగున్నాను. ఓకే, సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ది బిగ్ బ్రదర్స్, ఈ హోటల్కి వచ్చాము. సో ఈ హోటల్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు టేస్ట్ ఫుడ్. అసలు ఈ హోటల్కి మనం ఫస్ట్ అయితే ఇన్వైట్ చేశారు. సో అది ఎలా ఇన్వైట్ చేశారు, ఎందుకు ఇన్వైట్ చేస్తారు అనేసి నేను లోపల చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడున్న ఐటమ్స్ అంతా టేస్ట్ చేసి మీకు రివ్యూ ఎలా ఉందో చెప్తాను. సో వెళ్దామా. సో బిగ్ బ్రదర్స్ మెయిన్ థీమ్ ఏంటంటే పొరోటా అండ్ బిర్యానీ. సో ఈ పొరోటా బిర్యానీ పైన ఎక్కువ వీళ్ళు వచ్చి కాన్సన్ట్రేట్ చేశారు. అంటే ఒక పొరోటాస్లోనే దగ్గర దగ్గర 25 వెరైటీస్ ఆఫ్ పొరోటాస్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఇప్పుడు నన్ను ఇక్కడ ఎలా ఇన్వైట్ చేశారని నేను మీకు చెప్తాను. సో ద బిగ్ బ్రదర్స్ హోటల్ వాళ్ళు వచ్చి ఒక ఇన్స్టా పేజ్ వచ్చి మెయింటైన్ చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే హీ వాజ్ సో క్రియేటివ్. సో హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ హీఈస్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో ఆయన ఆలోచన ఏంటంటే ఫస్ట్ వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో దాంట్లో వచ్చి అందరు ఐడియాస్ని ఈయన సేకరిస్తున్నారు. సో అలా ఇన్స్టాలో ఆయన క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను వచ్చి ఒక ఆన్సర్ పెట్టాను. సో ఐ వాజ్ సెలెక్టెడ్, నేను వచ్చి మొన్నే సెలెక్ట్ అయ్యాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను రాలేదు. సో నేను వచ్చి ఆయనకు మెసేజ్ చేశాను, పింగ్ చేశాను, బ్రో నేను ఇలా రాలేదు పర్లేదంటే నో ప్రాబ్లమ్, బ్రో మీరు రేపు వచ్చి తినండి అని చెప్పి. ఇట్ వాజ్ సో కూల్. సో లాస్ట్లో నేను ఆయనతో మాట్లాడగలిగితే మాత్రం మీకు వీడియో తీసి చూపిస్తాను ఆయనతో కూడా. టేస్టింగ్ టైం. ఫస్ట్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏమేమని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ట్రెడిషనల్ ఇది వచ్చి చికెన్ కుత్తు పొరోటా, ఇది వచ్చి జీరగ సంబా పొట్లం బిర్యానీ అంట. సో ఇది వచ్చి చికెన్ చుక్క, మటన్ బోన్స్, కలక్కి అండ్ పొరోటా. ఇంకా కూడా నేను ఎంత తినచ్చు బట్ నాకు ఇదే ఎక్కువ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇది టేస్ట్ చేసి ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టేస్ట్ చేద్దాం. మటన్ బోన్ సూప్ వేరే లెవెల్లో ఉంది టేస్ట్. మటన్ బోన్ యొక్క జ్యూస్ అంతా తెలుస్తుంది. నెక్స్ట్ చికెన్ చుక్క అడుగుతాం. చికెన్ చుక్క అంటే ఏంటంటే ఇది వచ్చి తమిళనాడు స్టైల్లో వేసినారు. చూసినారు కదా మొత్తం ఎండు మిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంతా వేసినారు. టేస్ట్ చేద్దాం. సాఫ్ట్, వెరీ సాఫ్ట్ చికెన్, చాలా సాఫ్ట్గా ఉంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నార్మల్గా వచ్చి చాలా రెస్టారెంట్స్లో రబ్బర్గా అయిపోతుంది. సో చికెన్ వచ్చి రబ్బర్గా అయిపోతే బాగోదు అనమాట. సో ఇది వచ్చి రెడీమేడ్. మ్యాక్సిమం చెన్నై సైడ్ ఏంటంటే ఎక్కువ కారం తిన్నాం, మనం తిన్నంత కారం తింటాం. సో ఇది వచ్చి
కారం అయితే తక్కువ ఉంది బట్ టేస్ట్ మస్తు నెక్స్ట్ వచ్చి కలకి ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర అండి. కలకి అంటే ఏంటంటే ఆమ్లెట్ వేస్తారు దాన్ని ఫుల్గా బాయిల్ చేయాలి మేకింగ్ షార్ట్స్ చూపించుకుంటారు మీరు దాన్ని ఫుల్గా బాయిల్ చేయాలి. ఇది వచ్చి చెన్నైలో ఫేమస్ ఎప్పటి నుంచో తినాలన్న తర్వాత బిగ్ బ్రదర్స్ వల్ల ఎరగారు టేషన్ దగ్గర అండి టీషన్ సరా ఎందుకు అలాగే ఉంటుంది టేషన్ పైన వచ్చి ఫుల్ పెప్పర్ యువర్ లవర్ ఆఫ్ పెప్పర్ పరోటా తినాలంటే ఒక ఆర్ట్ ఐ షో యూ హౌ ఫస్ట్ పరోటా ఇస్తాను నీట్గా వచ్చి 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 వేసి తెలుసుకొని కరెక్ట్ వెరీ సాఫ్ట్ పరోటా వచ్చింది ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి సాఫ్ట్ ఉంటుంది బట్ వెరీ సాఫ్ట్ సాల్మా మంచి కారం కాదు సాల్మాలో కారం పెంచారు దాంట్లో కారం లేదని చెప్పాను దీంట్లో అయితే మన ఊరి కారం ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్ మా కొత్త పరోటాకి వెళ్తున్నాం. నేను చూసానంటే చికెన్ వేసారు ఎగ్ పరోటా నేను మేకింగ్లో చూసాను నేను దీంట్లో చూడలేదు మేకింగ్లో చూసేస్తున్నా సో లెట్స్ టేస్ట్ నెయ్యి నెయ్యి వేసారు సంథింగ్ డిఫరెంట్ కెమెరామెన్ ఫస్ట్ కొంచెం బాగా టమాటా లైట్ వేసుకొని దీంట్లో కొంచెం మసాలా వేసుకొని వెజ్ పొట్టడం బాగా ఫుల్ ఒక రౌండ్ వేసి ఇలా ఒక పెద్ద బైట్ నెయ్యితో చేస్తున్నారండి నెయ్యి ఉంది సో నైస్ నేను వదిలిపెట్టి పెద్ద మనిషి రాట్లా బట్ టేస్ట్ కాదు కదా. ఫైనల్ డిష్ ఇది వచ్చి చెన్నైలో బాగా వైరల్ అయిన డిష్ ఏంటంటే పొట్లం అనమాట వచ్చి బనానా లీఫ్లో వచ్చి ఆల్రెడీ కుక్ చేసిన బిర్యానీని పెట్టి మళ్ళీ కుక్ చేస్తారనమాట చూద్దామండి. కమ్ 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 క్లోజ్ చెన్నైలోనే కాదు ఫస్ట్ ఒక ఆమ్లెట్ వేసి దాంట్లో వేసి చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది అంటే బిగ్ బ్రదర్స్లో వ్యాపారం తెలియదు ఈ చికెన్ వాజ్ సో సాఫ్ట్. అండ్ ఇంకొకటి ఇది వచ్చి మన నార్మల్ బిర్యానీ రైస్ కాదు ఇది వచ్చి సీరక సాంబార్ రైస్ అంటారు ఇంకా చిన్న చిన్నదిగా ఉంటుంది టేస్ట్ కలిసి బెట్టుగా ఉంటుంది బిర్యానీ టేస్ట్ అండి. ఇఫ్ యు ఆర్ ఎ నాన్ వెజ్ లవర్ ఇట్ ఇస్ హెవెన్ ఫర్ యూ పెద్ద మీట్ చేసి చికెన్ పీస్ పీస్ తీసి చికెన్ పీస్ పెట్టి కలెక్ట్ కొంచెం ఉంది దీన్ని కొంచెం పెట్టి చాలా కొంచెం వేసుకొని ఉప్పుకూరటం కొంచెం వేసుకొని చికెన్ చుక్కా వేసుకొని అన్నిటినీ కలిపి నోట్లో సరిపోతుందో లేదు వెళ్ళేదే మీరు నాలాగా తినాలని లేదు నాకు ఎలా తిన్న అలవాటు తిన్న అలవాటు
సో ఐటమ్స్ అయితే ఇవి, నేను మొత్తం కంప్లీట్ చేసి మిమ్మల్ని అవుట్ రోడ్ వచ్చి కలుస్తాను. ఓకే. సో ఓకే, మొత్తానికి బిగ్ బ్రదర్స్లో అయితే టేస్ట్ అయితే చేసేస్తాం కదా. సో ఈ బిగ్ బ్రదర్స్ని స్థాపించిన ఓనర్తో మనం మాట్లాడదాం. సో ఈ ఛాన్స్ అడిగాను, ఆయన వచ్చి యు ఆర్ సో స్వీట్, ఎలా అయితే నేను నిన్నైతే ఇన్స్టాలో చెప్పాను కదా మీకు స్టోరీ, నేను వచ్చి చెప్పాను బ్రో ఇలా నేను రాలేదు కదా ఇట్స్ ఓకేనా అంటే, తను వచ్చి నో ఇట్స్ ఓకే బ్రో యూ కమ్ టుమారో యూ హ్యావ్ హ్యావ్ యువర్ లంచ్ అని చెప్పారు. బ్రో థ్యాంక్స్ ఫర్ దట్ ఫస్ట్. ఓకేవా, ఉంగ పేరు హిస్ నేమ్ వాస్ ముఖేష్. ముఖేష్. సో ఈ హోటల్లో ఉన్న ఆఫర్స్ ఏంటని హీ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే బ్రో, మీ హోటల్లో ఏం ఆఫర్స్ ఉన్నాయి యూ కెన్ ఎక్స్ప్లెయిన్? రెగ్యులర్గా ఆఫర్స్ అంటే 500 rupees ప్యాక్ పెట్టున్నాము, 25 డిషెస్ అన్లిమిటెడ్. ఓకే, సో 525 ఐటమ్స్ ఎంత? ఎవరు ఎప్పుడంటే ప్రీ బుకింగ్ మాత్రమే, ఏదైనా పార్టీ స్టూడెంట్స్ పార్టీ కాలేజ్ స్టూడెంట్స్ ఆ టీమ్ అవుటింగ్ పార్టీ ఫ్యామిలీగా వెళ్ళాలి ప్రీ ప్లాన్. తర్వాత మన దగ్గర స్పెషాలిటీస్ అంటే బిర్యానీ బాగుంటాయి, మదురై స్టైల్ బిర్యానీ. బిర్యానీ వాస్ సీరియస్, ఇక్కడ తిరుపతిలో మనం మాత్రమే ఇప్పుడు కరెంట్లీ సీరియస్ అమ్మ మనమే చేసేది సౌత్ స్టైల్లో. తర్వాత బరోటా ఐటమ్స్ 30 varieties మన చెన్నైలో కూడా అన్ని షాప్లో లేదు, 30-35 varieties ఉంది మన బరోటా. సో అన్నీ మన 10-15 items మదురై స్పెషల్స్, మిగతాని మనం ఓన్ ఐటమ్స్ మనం ట్రై చేసి క్రియేట్ చేసింది. సో అదన్నీ దానికోసమే చాలామంది వస్తారు, ఆన్లైన్ ఆర్డర్స్ మనకి బాగా పోతాయి. ఇది లేకుండా మనకి చైనీస్ బాగుంటాయి, ఆథెంటిక్గా ఉంటాయి చైనీస్ ఐటమ్స్. తర్వాత దోశ ఐటమ్స్ చికెన్ కర్రీ దోశ, కీమా దోశ. తర్వాత మనం స్పెషాలిటీ డెసర్ట్స్ జిగిరదండ, అది మదురై స్పెషల్. స్పెషల్ మెన్షన్ ఫర్ జిగిరదండ, కేక్ కూడా చేశారు కదా, బిర్యానీ కేక్. బిర్యానీ కేక్ ఏదైనా, యు నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ బిర్యానీ కేక్ బ్రో. వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ ద కేక్? 400, జస్ట్ 400. 399 ఐ థింక్. సో బిర్యానీతో కేక్ మనలాంటి ఫుడీస్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు బిర్యానీ కేక్ సర్ప్రైజ్ చేయాలంటే మీరు ప్రీ బుకింగ్ చేసి రెడీ చేసి ఇస్తాము. అయితే థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్, నిజంగా ఫ్రీగా ఫుడ్ పెట్టినందుకు థ్యాంక్స్ ఫస్ట్. సో మొత్తానికి ఫుడ్ అయితే టేస్ట్ చేసాం, రియల్లీ ఇట్ వాజ్ సో ఆసమ్. నేను వచ్చి నిజంగా అయితే ఎక్స్పెక్ట్ చేయలే, నేనైతే ఊరికే ఒక రూపాయి పెట్టి పంపించేస్తారేమో ఫ్రీ అనుకుంటాను అనుకున్నా. నో నో నో, మీరు ఎంత తింటారో తినండి అనేసి కావాల్సిన ఐటమ్స్ అంతా పెట్టారు. బట్ వాళ్ళు చెప్పిన ఒకే కండిషన్ ఏంటంటే ఫుడ్ వచ్చి వేస్ట్ చేయకండి, మీరు ఎంత తింటారో తినండి, షేరింగ్ లేదు, మీరు ఒక్కరే వచ్చి మీరు ఎంతనా తినచ్చు. షేర్ చేసుకుంటే 50% off, బట్ ఇఫ్ యూ ఈట్ వన్ యూ కెన్ ఈట్ ఎనీథింగ్ వాట్ యూ వాంట్. మోర్ దెన్ 25 items అంట, బాగా కళ్ళు తిరిగాయండి. సో నేను తిన్న దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే కొత్త పరోటా ఫస్ట్ థింగ్స్. సో ఇదండి వీడియో. సో ఫస్ట్ టైం నేను కూడా ఒక పెద్ద ఫుడ్ బ్లాగ్ చేశాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మిస్టర్ తిరుగులోతో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ చూడండి, గంట కొట్టండి. సో బాయ్.